Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Pawan Kalyan, Batulu Buddhist Quartarantadu, Chaputu Quartarantadu. Nanugoda, in influence though, Kanabandi youth crawl. Posani Batli Buddhist Quartar. Anton. మెసేజ్లు ఒకసారి పంపించారులే పాప మెసేజ్ పంపేయటం నన్ను తిట్టడం నా భార్య బిడ్డలు తిట్టడం ఆటికి వృధా టైం వేస్ట్ వృధా పవన్ కళ్యాణ్ బట్టలు ఇప్పుడు కొడతా ఉన్నా చెప్పుతో కొడతా ఉన్నా ఇప్పుడు నువ్వు చెప్పు చూపించావు నానిగారు రెండు చెప్పులు చూపించాడు నానిగారు ఎవరు తెలుసా పెద్ద ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు తెలుసా పేరు కృష్ణమూర్తి గారు One of the legend in politics. అక్కడి నుంచి వచ్చాడు పేరు నాని ఏ లంచాలు లేకుండా పిచ్చాష లేకుండా క్లీన్గా ఉండే మనిషి అలాంటి వ్యక్తి మీ కాపు నాయకుడయ్యా అలాంటి వాళ్ళని దగ్గర తీసుకో ఏది ఒకటై పార్టీ పెట్టాలని కాదు మంచి మనుషులు నీ దగ్గర మంచి మనుషులు ఉంటే నీకు మంచి మాటలే చెప్తారు నీ దగ్గర మంచి మనుషులు లేకపోతే అనా కొట్టనా అనా చెప్పులతో కొడదామనా పొడిచేద్దామనా వాళ్ళంటే పెళ్ళాబిడ్డలు తిడదామన్నా డంగ్ అయిపోతారన్నా మెసేజ్ పంపిద్దామన్నా ఒరే నీ పెళ్ళం ఇట్లాంటిదిరా వాళ్ళు భయపడిపోతారన్నా వాళ్ళ కూతురు ఇలాంటిదిరా భయపడిపోతారన్నా వీళ్ళ పక్కన పెట్టుకో ఒరే కాపు నాయకుల్లో మంచి వాళ్ళని చెప్పండి రా కాపు నాయకులే కాదు కమ్మాళ్ళల్లో మంచి వాళ్ళు పేరు చెప్పండి రెడ్డిల్లో మంచి వాళ్ళు చెప్పండి మనం నేర్చుకుందాం రా రాజకీయాలు మనం నేర్చుకుంటాంరా రాజకీయాలు నేర్చుకుందాంరా బట్టలు ఇప్పటం సేపు అన్న స్నానం చేస్తే మొత్తం బట్టలు ఇప్పిస్తాను నేను నువ్వు ఉపదేశాకు ఎందుకుంటావు అవి కాదు కావాల్సింది నేర్చుకో ఓ మనిషి పెద్దోడు అవ్వాలంటే దేశాన్నైనా చూడాలి కోశాన్నైనా చూడాలి అంటే జనరల్ నాలెడ్జ్ ఉండాలి బుకిష్ నాలెడ్జ్ ఉండాలి లేదా జనరల్ నాలెడ్జ్ అన్నాం కదా అంటే వెళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గుంటూరులో వెళ్ళు కృష్ణా జిల్లాలో వెళ్ళు వెళ్ళు కాపుల దగ్గరికి వెళ్ళు కాపుల దగ్గరికి వెళ్ళు ఏమయ్యా ఎందుకు మన జాతి మనం మనం కొట్టుకుంటున్నాం ఎందుకు ముక్కలు ముక్కలు విడిపోతున్నాం మనం ఎందుకు రాజ్యాధికారం రావటం లేదు రాజ్యాధికారం ఎందుకు రావటం లేదు ఇవి మాట్లాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు వచ్చేదే అన్నావు నేను క్వశ్చన్ చేయడానికి వచ్చా నిన్ను మరి క్వశ్చన్ చేస్తే అంత కోపం ఎట్లా నాకు నేను టిమిడన్ కాదు కాబట్టి నువ్వు అన్ని తిట్టించినా నేనే ఫీల్ అవ్వలా ఇలాగే నవ్వా మావిడ పక్కన కూర్చొని ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని తిట్టడం ఒక అమ్మని తిట్టడం ఒక తల్లిని తిట్టడం ఒక తండ్రిని తిట్టడం నన్ను కూడా లాగేశావు రోడ్డు మీద చివరికి ఐ క్రైట్ లైక్ ఎనీథింగ్ అతను ఎందుకు తిట్టాలి నేను ఎందుకు తిట్టాలి అనేది ఆ వెర్షన్ మానే నీలో నేను ఇప్పుడు చెప్తున్నా నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అవన్నీ నువ్వే చంపుకుంటున్నావు లేని పేరు ద్వేషం పెట్టుకుంటున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అతను జెంటిల్మెన్ ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత లంచం తీసుకున్నాడు అవినీతి పనులు చేశాడు దుర్మార్గం చేశాడని ఒక్కడ సాక్ష్యం ప్రూఫ్ కూడా కల్లా అటు చెప్పు ప్రశ్నలోకి వచ్చి ఎంత దుర్మార్గం చేశాడు ఎన్ని లక్ష కోట్లు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పు నేను మానేసి రేపు నా మెళ్ళో నీ బొమ్మ వేసుకుంటా పవన్ కళ్యాణ్ బొమ్మ ఎన్నైనా ఎక్వైరీ చేసుకో ఈ నాలుగేళ్లలో ఏ పాపాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడ చూపించు ఇన్ని మంచి పనులు చేశాడు కదా పేదలకి అప్రిషియేట్ చేయక్కర్లా ఇంకా చేయాలి అని చెప్పు వీ హ్యావ్ టు అప్రిషియేట్ యూ అతను వ్యక్తిగతంగా ఎవ్వడు ఏమీ చేయలేడు పవన్ కళ్యాణ్ చంపడం తప్ప ఒక మనిషిని మనం చంపామనుకో నువ్వు మెంటల్లీ నువ్వు చచ్చిపోయినట్టే మెంటల్లీ యువర్ సిక్ ఒక చంపటం ఒక కొట్టడం ఒక బూతులు తిట్టడం తిట్టించటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు 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 మై డియర్ పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా తిడుతున్నావో అదే నీ పక్కవాడు నేర్చుకుంటాడు
నేను ముందు తాగుతా ఉన్నాను అనుకో, పక్కన నా కొడుకుంటే మనా తాగుతున్నాడు, నేను తాగుతా. పక్కన పోసాని మురళి వ్యభిచారం కుంపకెళ్తున్నాడు, మా అబ్బాయి కూడా వస్తాడు. మనం చేశాడుగా, నేను చేస్తా. మంచిదేగా, మంచిది మనం చేశాడుగా. నువ్వు ఎన్ని మంచి మాటలు మాట్లాడితే నీ పక్క జన సైనికులు అంత మంచిగా ఉంటారు. ఎంత నువ్వు నెమ్మదిగా ఉంటే వాళ్ళంత నెమ్మదిగా ఉంటారు. బ్యాలెన్స్ నీలో ఉంది, నీలో కెపాసిటీ ఉంది, దాన్ని వాడుకోవట్లో నువ్వు దాన్ని వాడుకోకుండా ఎలా తిట్టాలి, ఎంత తిట్టాలి, ఎవరిని తిట్టాలో కూడా తెలియకుండా తిడుతున్నావు. నీకు నష్టనే తిడుతున్నావు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం పవన్ కళ్యాణ్. నన్ను నువ్వు ప్రేమించక్కర్లా, నా మాటలు కొంచెం విను, ఆలోచించు. నేను తప్పు చేస్తే తప్పు చేసావు మురళిను, ఎలా చేశాను తప్పు పవన్ కళ్యాణ్ అంటాను. ఈ తప్పు అంటావా, తప్పు నేను చేయను, చేశానంటావా, ప్రూవ్ చేయి, క్షమాపణ చెప్తా. నేను క్షమాపణతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మాటలు మానేయి, బూతులు మానేయి, కక్ష మానేయి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ద్వేషం మానేయి, ఆ కుళ్ళు మానేయి. ఇతన్ని ఓడించడానికి ఒక దుర్మార్గుని ముఖ్యమంత్రి చేయడం అనేది మహా వినాశకరం. పవన్ కళ్యాణ్, ఒక ముఖ్యమంత్రి మీద నువ్వు ద్వేషం నెచ్చుకొని ఏమంటావు, ఒకటి ఉంది, నేను బాగుపడపోయినా పర్లేదు, వాడు నాశనం అయితే చాలు, ఈ సిద్ధాంతం నువ్వు అమలు చేసుకుంటున్నావు. నేను గెలవకపోయినా పర్లా, నాకు ముఖ్యమంత్రి వద్దు, వీడు ఉండకూడదు, జగన్ అనేవాడు, వాడిని ఓడిస్తా. ఏం పాపం చేశాడా, ఏం చేశాడయ్యా, నువ్వు చెప్పు. మర్డర్లు చేశాడా, మారభంగాలు చేశాడా జగన్మోహన్ రెడ్డి, ఒక్కటి చెప్పు. పవన్ కళ్యాణ్, సీమీ, ఒక్కటి చెప్పు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ప్రేమించే చంద్రమోహన్ కంటే, చంద్రబాబు కంటే లక్ష రెట్లు మంచోడు జగన్మోహన్ రెడ్డి, లక్ష రెట్లు. ఆలోచించుకో, టైం చాలా ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆ భాగస్వామ్యంలో నువ్వు ఉన్నావు, ఎందుకంటే యువర్ లీడర్, ఐ యాక్సెప్టింగ్ యూ, స్టిల్ నువ్వు లీడర్వి, నువ్వు సిన్సియర్వి, అన్నీ బాగొట్టుకుంటున్నావు. కర్ణుడు చూడు, ఎంతో గొప్పవాడు, దుర్మార్గుడు పక్కకి వెళ్ళాడు, నాశనం అయిపోయాడు, నువ్వంతే. దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళొద్దు, ఇండిపెండెంట్గా ఉండు కావాలంటే. ఒకసారి ఓడిపో, మళ్ళీ గెలుస్తావు. చచ్చేది మనమే, బతుకుండే చరిత్ర మందే, గుర్తుపెట్టుకో. ఆ చరిత్ర నీకు వస్తుంది, ఒంటరిగా పోరాడు. గాడ్ బ్లెస్ యూ పవన్ కళ్యాణ్.